అందశ్రీ రచించిన జన జయ జయ హే తెలంగాణ జననే జయ కేతనమ ఈ పాటకు కీలవాణి సంగీతబాణి కట్టడం ఎందుకు అభ్యంతరం అవుతుందో నాకు అర్థం కాదు. అసలు ఈ పాట తెలంగాణకు జాతీయ గీతం అవుతుంది అని అనుకున్న తర్వాత కేసీఆర్ దాన్ని నిర్ణయించలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పోయి అధికారంలోకి వచ్చాక దాన్ని తీసుకున్నారు. తీసుకోవడం సరైందని చాలామంది అభినందించారు. అది వాళ్ళ వాళ్ళ మనోభావాలకు లేకపోతే వాళ్ళ వాళ్ళ అభిరుచికి సంబంధించిన విషయం. ఏదైనా కానీ ఒక పాట దానికి బాణి కట్టినప్పుడు కీరవాణితో కట్టించారని నేను విన్నాను. దీని మీద ఒక దుమారం వచ్చింది, ఆంధ్ర వాళ్ళతో కట్టించడం ఏంటి, ఈ బాణి కట్టడం ఏంటి, ఇంత మాత్రం తెలంగాణలో లేరా అని. ఈరోజు ఉదయం నేను చూస్తే నమస్తే తెలంగాణలో, అంటే బీఆర్ఎస్ వాళ్ళ నమస్తే తెలంగాణలో ఒక సంభాషణ, టెలిఫోన్ సంభాషణ మొత్తం అందులో ఇచ్చారు. ఇప్పుడు అసలే ఫోన్ ట్యాపింగ్ల గురించి చాలా చర్చ జరుగుతుంది కదా, బహుశా ఇది అది కాదు. ప్రేమ్ రాజ్ అని నా మిత్రుడు దర్శకుడు కూడా, ప్రేమ్ రాజ్కు అందశ్రీకి జరిగినటువంటి సంభాషణ అది. నాకు ప్రేమ్ రాజు స్నేహితుడే, అందశ్రీ కూడా స్నేహితుడే. అందశ్రీ గురించి ఆయన రాసిన మానవ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు ఈ పాట అందరూ పాడుతూ ఉంటారు, కానీ అక్కడ ఒక విశాలత్వం ఉండాలి, మనుషులకు మానవత్వం పోకూడదు అనేది ఆయన చెప్తాడు. నిజంగా అతనికి ఉండే పాండిత్యం కానీ అతనికి ఉండే పరిజ్ఞానం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అతని ఆహార్యము, అతని కనిపించే తీరుకు, అతనిలో ఉన్నటువంటి నిజంగా సంస్కృత ఆంధ్ర లేదా తెలుగు సాహిత్యాలు ఆయన అనర్గళంగా అవి పాడేస్తాడు, చెప్పేస్తాడు. నేను అప్పుడు అందుకే అతన్ని చూసి ఒక మాట అన్నా, సీతారాం శాస్త్రి రాసినట్టుగా, జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం, అనాది గానం ఆది తాళం, ఇది సంథింగ్ లైక్ దట్. సో అలా సహజ సిద్ధమైనటువంటి ఒక పాండిత్యం అధ్యయనం అతనిది. ఆయన తెలంగాణ మీద పూర్తి అభిమానంతో అది రాశారు. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని తీసుకున్నారు, వాళ్ళు చర్చించి దానికి ఒక బాణి కట్టించారు. కీలవాణి అంతర్జాతీయంగా మొన్న ఆర్ఆర్ఆర్లో ఆయన ఆ పాటకు ఆయన ఆస్కార్ దగ్గరే ఇది పొందారు, నాటు నాటు అని. అలాంటి వ్యక్తికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏముంది, అసలు సంగీతానికి సరిహద్దులు ఏముంటాయి చెప్పండి. ఈ చర్చ ఎందుకు వచ్చింది, దీని మీద ఇంకా మా ప్రేమ్ రాజుకు ఆయనకు మధ్యలో జరిగింది చూస్తే చాలామంది ఇప్పుడు నేను మాట్లాడానంటే కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు ఇవన్నీ కూడా ఎవరైతే మన మానవులని ఎవరెక్కడ మొదలయ్యారు ఏంటి, వేరు దేశాలు రాష్ట్రాలు చరిత్ర మార్పులు భౌగోళిక చారిత్రక రాజకీయ అది వేరు. ఎవరెక్కడ, నా ఇంటి పేరు తెలకపల్లి, అందరు నన్ను పలకరిస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలు ఇంకో వారం రోజుల్లో మాయమైపోయి ఉమ్మడి రాష్ట్రం వస్తుందనగా నేను 24 అక్టోబర్ 2024 పుట్టాను. అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటిది, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం అవతరిస్తున్నటువంటి సమయం అది. కాబట్టి ఆ తర్వాత విజయవాడలో నేను జర్నలిస్ట్ అయ్యాను, 25 ఏళ్ళు ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను, విజయవాడతో లేకపోతే కర్నూలుతో ఇప్పటికీ నాకు సంబంధాలన్నీ ఉంటాయి, తిరుగుతూ ఉంటాము. అసలు ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది, ఇవన్నీ కూడా చెప్తుంటాము. ఇటువంటి అప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు, ఎవరు ఎక్కడున్నారు, ఏది కట్టారు, దాని గురించి వాళ్ళ దాన్ని బట్టి నిర్ణయిస్తామా, అది తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించిందా లేదా, దానికి తగినట్టుగా ఉందా లేదా, అది చాలా ముఖ్యం. కానీ అంతకుముందు అన్నదమ్ములు విడిపోతారు, అన్నదమ్ములు ఇక్కడ విడిపోయినా కానీ. కాబట్టి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి, దీని మీద ఒక వృధా చర్చ చేస్తున్న వాళ్లకు. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ అంశాన్ని నమస్తే తెలంగాణ ఎలా వివాదం చేస్తుంది, వాళ్ళ ఉద్దేశంలో అసలు ఈ జయ జయ హే తెలంగాణ అన్న పాటకు జాతీయ గీతం ఇది లేదని కదా దాన్ని పక్కన పెట్టారు. ఇంకా ఆ పాటను ఈ కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ వచ్చి దాన్ని తీసుకున్నారు, కానీ బీఆర్ఎస్ లేకపోతే నమస్తే తెలంగాణ దాన్ని ప్రధానమైన గీతంగా తీసుకోలేదు కదా. ఇప్పుడు ఒక విషయం అండి, రవీంద్రనాథ్ టెగోర్ మనకు తెలుసు, జనగణమన జాతీయ గీతం రాసినటువంటి వ్యక్తి. ఇదే రవీంద్రనాథ్ టెగోరు బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా ఆయన రాసిన సోనార్కి వెళ్ళే బంగ్లా అన్నదే వాళ్ళు కూడా పాడుకుంటారు. ఎందుకని అంటే ఉమ్మడి రాష్ట్ర భారతదేశం విభజనకు ముందు అది పాకిస్తాను
ఇండియాగా విడిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి మళ్ళీ బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇదంతా ఒక చరిత్ర. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన దాన్ని మరో దేశం ఆయన రాసింది అని ఎవరన్నా చెప్పగలుగుతారా? ఇది కాకుండా ఉదాహరణకు సింగపూర్, సింగపూర్ జాతీయ గీతం రాసినటువంటి మనాంగా కబోన అనే ఆయన, ఈయన సుమత్రా అంటే ఇండోనేషియాలో ఆయన పుట్టినటువంటి స్థలం ఎక్కడుందంటే ఇండోనేషియాలో ఉంది. కాబట్టి ఇండోనేషియా ఆయన రాయడం ఏంటంటారా, ఫిన్లాండు ఈస్టోనియా, ఈ ఫిన్లాండ్ ఈస్టోనియా ఈ రెండు దేశాల యొక్క జాతీయ గీతం కూడా ఇంకొక దేశస్తుడు రాస్తాడు. ఈస్టోనియాలో ఉన్నాడు ఆయన రాసిన ఆయన ఫిన్లాండ్ జాతీయ గీతం. ఉరుగ్వే జాతీయ గీతం రాసిన ఆయన అర్జెంటీనాలో ఉంటాడు. సరే ఈస్టోనియా ఆయనేమో ఫిన్లాండ్కు రాస్తే, ఉరుగ్వే జాతీయ గీతం రాసిన ఆయన అర్జెంటీనాలో ఉండే ఫ్రాంకిస్కా అకునావే ఫిజ్రోవా నేను. ఇంకొక విషయం, యుగోస్లేవియా ఈ విచ్ఛిన్నం ఇవన్నీ అయిన తర్వాత బోస్నియా హెర్జగోవినా దీన్ని గుర్తించినారు వీళ్ళు. దాని జాతీయ గీతం ఎవరు, దానికి సంగీతం ఎవరు సమకూర్చారంటే ఆస్ట్రియా సంగీత విద్వాంసులు సమకూర్చాడు. ఇందులో ఆ సంగీత బాణీల్లో ఆ ఉత్తేజము తర్వాత ఆ దేశభక్తి అవి ఉండడం చాలా ముఖ్యం తప్ప వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఆ మాటకు వస్తే వందే మాత్రం అని మనకందరికీ చాలా కాలం మనం పాడుకున్న గీతం ఒకటే బాణీలో మనం వింటాము. దానికి ఏఆర్ రెహమాన్ వందే మాత్రం కొత్త పద్ధతిలో పాడితే అది అది పాపులర్ అవ్వలేదా? జయ హో అని ఆయన చెప్పింది కొత్తగా పాపులర్ అవ్వలేదా? దాన్ని ప్రజలు ఆదరించలేదా? ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అనేటటువంటి పేరు కూడా కొంతమందికి నచ్చదు. ఎవరికో ఎందుకు మన ప్రధానమంత్రి గారికే నచ్చదు, ఆయన నిన్న కూడా చెప్తున్నారు అట్లాంటి మాటలే. కాబట్టి ఈ ప్రాంతాలు సరిహద్దులు రాజ్యాంగపరంగా రాజకీయంగా భౌగోళికంగా మనం ఏర్పరచుకుంటాం, కానీ సంగీతం సాహిత్యం కళలు ఇప్పటికైనా ఆంధ్ర మహాభాగవతం అంటారు. దీన్ని నారాయణ రెడ్డి ఎప్పుడో చక్కగా చెప్పాడు, భారతం పుట్టింది రాన్ మహేంద్రవరంలో, మహాభాగవతం వెలసింది ఏకశిలా నగరంలో, ఈ రెంటిలోన ఏది కాదన్న ఇనాళ్ళ మన సంస్కృతి నిండు సున్నాని. రెండు రాష్ట్రాలు ప్రభుత్వాలు రాజకీయాలు ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ కళలు సాహిత్యం కవిత్వం సంగీతం మానవీయ విలువలు మానవ ప్రతిభ ఇవన్నీ కూడా కలిసే పంచుకుంటామండి. తెలుగులో 56 అక్షరాలు అలాగే ఉంటాయి. 56 అక్షరాలను అయితే విడివిడిగా ఏం చేసుకోలేదు కదా. కాబట్టి కీరవాణి ఒక అంతర్జాతీయ స్థాయికి చేరినటువంటి సంగీత దర్శకుడు. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు, ఇప్పుడు కీరవాణితో ఒక బాణీ కట్టించారు, రేపు పొద్దున ఇంకొక విధంగా మంచిగా ఏదైనా బాణీ ఇంకొకటి వచ్చిందంటే దాన్ని తీసుకోకూడదని కూడా ఎవరు చెప్పారు? ఇది శిలాశాసనంలాగా శాశ్వతంగా ఇదే ఉండాలని ఉందా? ఇప్పుడు గత ప్రభుత్వం పెట్టిన దాన్ని ఈ ప్రభుత్వం మార్చితే రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో విధంగా మార్చకూడదా? అందుకని ఇలాంటి వాటిని పెంచుకోవటం కంటే కూడా ముగించుకోవటం ముందుకు పోవటం ముఖ్యం.